వెల్కమ్ టు శేఖర్ మ్యాథ్స్ టుడే వి ఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ సిక్స్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ సెమిస్టర్ వన్ మోడల్ పేపర్ ఆర్ గెస్ట్ పేపర్ ఫర్ ది ఫోర్త్ కమింగ్ ఎస్ఏ వన్ ఎగ్జామినేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ క్వశ్చన్ పేపరు చూసే ముందు యాక్చువల్గా క్వశ్చన్ పేపరు ఎవరు ప్రిపేర్ చేస్తారు వాటిని వేటి ఆధారంగా ప్రిపేర్ చేస్తారో తెలుసుకుందాం ఆరు నుంచి పది తరగతులకు ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఎస్ఏ వన్ ఎగ్జామినేషన్స్కు సంబంధించి క్వశ్చన్ పేపర్స్ తయారు చేసేది కండక్ట్ చేసేది ఎస్సీఆర్టి ఏపీ అమరావతి వాళ్ళు వీటికి వాళ్ళు ప్రతి సబ్జెక్టులకు సిలబస్ను తయారు చేస్తారు ఇక్కడ మనము ఆరవ తరగతికి సంబంధించి ఎస్ఏ వన్ ఎగ్జామినేషన్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ వరకు ఉన్న సిలబస్ చూద్దాము సిక్స్త్ క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ మొదటి చాప్టర్ నంబర్స్ ఆల్ అరౌండర్స్ మన చుట్టూ ఉండే సంఖ్యలు ఈ చాప్టర్ నుంచి ఏడు ప్రశ్నలు వస్తాయి పద్దెనిమిది మార్కులు కేటాయించారు రెండవ చాప్టర్ ఓల్ నంబర్స్ పూర్ణ సంఖ్యలు ఈ చాప్టర్ నుంచి ఏడు ప్రశ్నలు వస్తాయి పద్దెనిమిది మార్కులు కేటాయించారు మూడవ చాప్టర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం గసాబా మరియు కసాగు ఈ చాప్టర్ నుంచి కూడా ఏడు ప్రశ్నలు వస్తాయి పద్దెనిమిది మార్కులు కేటాయించారు నాలుగవ చాప్టర్ ఇంటిజర్స్ పూర్ణ సంఖ్యలు ఈ చాప్టర్ నుంచి కూడా ఏడు ప్రశ్నలు వస్తాయి పద్దెనిమిది మార్కులు కేటాయించారు నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్లో ఫస్ట్ చాప్టర్ అనగా ఐదవ చాప్టర్ ఇక్కడ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమర్స్ భిన్నాలు మరియు దశాంశాలు ఈ చాప్టర్ నుంచి ఐదు ప్రశ్నలు వస్తాయి ఎనిమిది మార్కులు కేటాయించారు సో ఈ విధంగా టోటల్గా ముప్పై మూడు ప్రశ్నలు ఎనభై మార్కులు కేటాయించారు ఈ క్వశ్చన్ పేపర్లో కొన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా పాటిస్తారు ప్రాబ్లం సాల్వింగ్ అంటే సమస్య సాధన కింద ఫార్టీ పర్సెంట్ వెయిటేజీ రీజనింగ్ అండ్ ప్రూఫ్ కింద ట్వంటీ పర్సెంట్ కమ్యూనికేషన్ కింద టెన్ పర్సెంట్ కనెక్షన్ కింద ఫిఫ్టీన్ పర్సెంట్ విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ కింద ఫిఫ్టీన్ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తూ టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ వివిధ అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా మార్కులు కేటాయిస్తారు ఇంకా ప్రశ్నపత్రంలో ప్రశ్నల యొక్క తీరు అంటే ఈజీ యావరేజ్ హార్డ్ అనే క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే ఎనిమిది క్వశ్చన్లు ఈజీగా ఉంటాయి టోటల్ మార్క్స్ పదహారు కేటాయించారు పంతొమ్మిది క్వశ్చన్లు యావరేజ్గా ఉంటాయి నలభై ఎనిమిది మార్కులకు కఠిన ప్రశ్నలు ఉంటాయి పదహారు మార్కులు టోటల్గా ముప్పై మూడు ప్రశ్నలు ఎనభై మార్కులకు కేటాయించడం జరుగుతుంది ఇంకా ఏ ఏ క్వశ్చన్ నంబర్లు ఏ ఏ మార్కులకు కేటాయించడం జరుగుతుంది అని గమనించినట్టయితే ఒకటి నుంచి నాలుగు ప్రశ్నలు ఒక్కొక్క దానికి రెండు మార్కులు లెక్కన రెండు నాలుగులో ఎనిమిది మార్కులు కేటాయించడం జరుగుతుంది ఐదు నుంచి తొమ్మిది ప్రశ్నల సంఖ్య ఒక్కొక్క ప్రశ్నకు నాలుగు మార్కులు లెక్కన ఐదు క్వశ్చన్లకు నాలుగు ఐదులు ఇరవై మార్కులు కేటాయించడం జరుగుతుంది అలాగే పది నుంచి పదమూడు ప్రశ్నలు ఎనిమిది మార్కుల ప్రశ్నలు ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది సో ఒక్కొక్క దానికి ఎనిమిది మార్కులు లెక్కన నాలుగు ఉంటాయి ఎనిమిది నాలుగు ముప్పై రెండు పద్నాలుగవ ప్రశ్న నుంచి ముప్పై మూడవ ప్రశ్న వరకు బిట్లుంటాయి అనగా వీటిలో మల్టిపుల్ చాయిస్ మరియు ఫిలప్ ది బ్లాంక్స్ ఇరవై ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక మార్కు సో ఇరవై ఇంటూ వన్ ఇజక్వల్ ఇరవై మార్కులు ఈ విధంగా ముప్పై మూడు ప్రశ్నలు ఎనభై మార్కులకు కేటాయించడం జరుగుతుంది కనుక వీటి ఆధారంగా నేను ప్రతి చాప్టర్ నుంచి ఎనిమిది మార్కులవి నాలుగు మార్కులు రెండు మార్కులు ఒక మార్కువి ఎన్ని ప్రశ్నలు వస్తాయి అని నేను లెక్క వేసి చూ చేశాను చూడండి ఒకసారి మొదటి చాప్టర్ నుంచి ఎనిమిది మార్కులు నాలుగు మార్కులు రెండు మార్కులు ఒక్కొక్కటి లెక్కన బిట్లు నాలుగు వస్తాయి అలాగే రెండవ చాప్టరు పూర్ణ సంఖ్యల నుంచి ఎనిమిది మార్కులకు ఒకటి నాలుగు మార్కులకు ఒకటి రెండు మార్కులకు ఒకటి వస్తూ బిట్లు నాలుగు వస్తాయి అలాగే మూడవ చాప్టర్ నుంచి ఎనిమిది మార్కులకు నాలుగు మార్కులకు రెండు మార్కులకు ఒక్కొక్క ప్రశ్న వస్తూ బిట్లు నాలుగు ఇస్తారు ఇక నాలుగవ చాప్టరు పూర్ణ సంఖ్యల నుంచి కూడా ఎనిమిది మార్కులకు నాలుగు మార్కులకు రెండు మార్కులకు ఒక్కొక్క ప్రశ్న కేటాయించారు అలాగే బిట్లకు నాలుగు ప్రశ్నలు కేటాయించారు ఇక చివరి చాప్టరు ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ భిన్నాలు మరియు దశాంశాల నుంచి మనకు నాలుగు మార్కుల ప్రశ్న మాత్రమే ఒకటి వస్తుంది బిట్లు నాలుగు వస్తాయి ఈ విధంగా ఎనిమిది మార్కులు నాలుగు నాలుగు మార్కులవి ఐదు రెండు మార్కులవి నాలుగు టోటల్గా బిట్లు ఇరవై వస్తూ ముప్పై మూడు ప్రశ్నలు ఇరవై మార్కులు కేటాయించడం జరుగుతుంది వీటి ఆధారంగా నేను ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ తయారు చేశాను మీరు క్వశ్చన్ పేపర్ గమనించినట్లయితే అన్ని ప్రశ్నలు కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి టెక్స్ట్ బుక్లో ఇంగ్లీష్ మీడియం అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది రైట్ సైడ్ తెలుగు మీడియంలో ఉంటుంది కాబట్టి కరెక్ట్గా మీరు రైట్ సైడ్ గమనించినట్లయితే ఈ క్వశ్చన్ని తెలుగులో మీరు గమనించవచ్చు సో ఇవే ప్రశ్నలు వస్తాయని నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ అరవై నుంచి డెబ్బై శాతం వరకు రావచ్చు కానీ ఇలాంటి మరిన్ని ప్రశ్నలు సమాధానం చేసి సాధన చేసి ఎస్ఏన్ ఎగ్జామినేషన్స్ బాగా రాయాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడు మనము నేను తయారు చేసిన క్వశ్చన్ పేపర్ గమనిద్దాము మోడల్ పేపర్ ఫర్ ఎస్ఏ వన్ ఎగ్జామినేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ మ్యాథమెటిక్స్ ఫర్ క్లాస్ సిక్స్ మ్యాక్సిమం మార్క్స్ ఎయిటీ టైమ్ టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నా లెటర్ సీ ద ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ టైమ్ ఈజ్ అలాటెడ్ ఫర్ రీడింగ్ ద క్వశ్చన్ పేపర్ నంబర్ టూ క్వశ్చన్ పేపర్

Which place is colder on that day and why? So, these are the two marks questions. Now, let us see section 2. Note. Answer all the questions. Each question carries 4 marks. So, there are 5. So, 5 into 4 marks is 20 marks. Now, let us see. Fifth. Find the difference between the place value of 7 in the number. It is from first chapter 6th question find the sum by suitable rearrangement it is from second chapter 7th find the smallest number that has to be subtracted from 276 so that it is exactly divisible by 10 it is from third chapter 8th question write a real life situation for each of the following integers a b c d it is from fourth chapter

The cost of each notebook is 15 rupees. Then how much amount should they pay to the shopkeeper? Next. Twelfth problem A. Find the LCM and HCF of 15 and 24 and check their relationship. It is from third chapter. HCF and LCM. Or B. Find the capacity of the largest vessel which can empty the oil from three vessels containing 32 litres. 24 liters and 48 liters respectively. An exact number of times. It is also from third chapter. Now 13A. Yeah. Find the following uh, using number line. Number 1, 6 plus 7 plus 7. Number 2, 18 minus 9. Number 3, 5 into 3. It is from 4th chapter or B. In a quiz competition where negative score for wrong answer is taken. Team A scored minus, plus 10, minus 10, 0, minus 10, 10, minus 10, and Team B scored 10, 10, minus 10, 0, 0, 10 in 6 rounds respectively. Which you, uh, team wins the competition and how? It is also from 4th chapter, integers. Now let us see section 4, all our bits. Note, answer all in one word or phrase. ఈస్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ దెర్ ఆర్ ట్వంటీ క్వశ్చన్స్ సో ట్వంటీ ఇంటూ వన్ మార్క్ ఈస్ ట్వంటీ మార్క్స్ ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ కోశ్చన్స్ ఫోర్టీన్త్ ప్రాబ్లమ్ ద ప్లేస్ వ్యాల్యూ ఆఫ్ టూ ఇన్ టూ థర్టీ ఫోర్ ఈజ్ ఏ బీసీ డి ఇట్ ఈస్ ఫ్రమ్ ఫస్ట్ చాప్టర్ ఫిఫ్టీన్త్ కోన్ ద గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ నంబర్ ఈజ్ ఏ బీసీ డి ఇట్ ఈస్ ఫ్రమ్ ఫస్ట్ చాప్టర్ సిక్స్టీన్ ట్వంటీ ఎయిట్ ఇంటూ నైంటీన్ ఈ ఫైవ్ థర్టీ టూ దెన్ నైన్టీన్ ఇంటూ ట్వంటీ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు డాష్ ఏ ఇట్ ఈస్ ఫ్రమ్ సెకండ్ చాప్టర్ సెవెంటీన్త్ the collection of all numbers is denoted by a b c d it is from second chapter now 18th question the numbers which have only two factors a b c d it is from third chapter hcf and lcm now 19th question the smallest composite number is a b c d it is from third chapter hcf and lcm 20 put appropriate symbol in the blank minus 3 dash minus 7 it is from fourth chapter 21. The integers on left and right hand side of minus 5 are ABCD. It is from 4th chapter. 22. Find the value of 5 by 9 of 108 is equal to dash ABCD. It is from 5th chapter. 23. Find the value of 1 by 3 divided by 4 is equal to ABCD. It is from 5th chapter. Now let us take uh, fill up the blanks. Question number 24. The decimal form of the number 6 by 100 is equal to dash, it is from 5th chapter 25. Write the decimal 0 0.2 as fraction in simplest form. It is from 5th chapter 26. Represent the statement: temperature is below 5 degrees centigrade with integers as it is from 4th chapter. 27 minus 16 plus minus 17 is equal to dash. It is from 4th chapter. 28 product of two numbers is equal to dash into HCF. It is from 3rd chapter HCF and LCM. Now 29th question. A number for which uh, sum of all its factors is equal to twice the number is called dash. It is from 3rd chapter. Now 30th question. The multiplicative identity for all numbers is dash. It is from second chapter thirty one. Five into six into two is equal to five into six into two. The property here is dash. It is from second chapter thirty two. One TMC is equal to dash crore liters. It is from first chapter thirty three. Round of five lakh to the nearest thousands. It is from first chapter. It is. Written and prepared by Shaker Mas. Thanks for watching video. Don't forget to subscribe. Shaker Mass.